రటిక, హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను గుర్తించాయి, తర్వాత రైసీ కోసం గాలించాయి, కానీ ఆయన ప్రాణాలతో లేనట్లు ప్రకటించారు. రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. సుమారు 20 గంటలకు పైగా గాలించిన తర్వాత రైసీ మృతి చెందారని ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను గుర్తించాయి, తర్వాత రైసీ కోసం గాలించాయి, కానీ ఆయన ప్రాణాలతో లేనట్లు ప్రకటించారు. రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. సుమారు 20 గంటలకు పైగా గాలించిన తర్వాత రైసీ మృతి చెందారని ప్రకటించారు. ప్రమాదానికి కారణం వాతావరణం అనుకూలించకపోవడమే అని ప్రాథమిక అంచనాకు వచ్చిన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందాడు. ఇరాన్ బలగాలు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ని గుర్తించాయి, తర్వాత రైసీ కోసం గాలించాయి, కానీ ఆయన ప్రాణాలతో లేనట్లుగా ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, దాదాపు 20 గంటలు గాలించిన అనంతరం ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ, దీన్ని ఎలా చూడాలంటారు? రైట్ ప్రసన్న, ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొట్టుకోలుకోవడంతో దాదాపు 24 గంటల పాటు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత హెలికాప్టర్ శిథిలాలు, అలాగే రైజీ మృతి చెందినట్లుగా, ఇరాన్ ప్రెసిడెంట్ రైజీ మృతి చెందినట్లుగా కూడా ఇబ్రహీం రైజీ మృతి చెందినట్లు భద్రతా బలగాలు తెలియజేశాయి. ఇరాన్ అధ్యక్షుడు రైజీతో పాటు విదేశాంగ శాఖకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది కూడా ఈ హెలికాప్టర్ లో వెళ్తున్న సందర్భంలో విదేశాంగ మంత్రి కూడా మృతి చెందినట్లుగా కూడా అధికార వర్గాలు ధృవీకరించాయి. సుమారు 24 గంటల పాటు కొనసాగించిన సెర్చ్ ఆపరేషన్ అనంతరం ఈ మృతదేహాలను, అలాగే ఈ జోల్ఫా అడవుల్లో హెలికాప్టర్ కూలిందని, అక్కడ అంటే మంచు పొగమంచు కప్పేయడం వల్ల అక్కడ సహాయక చర్యలకు కానీ అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడడంతో అసలు ఏం జరిగిందని మొత్తం 20 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఆ హెలికాప్టర్ శిథిలాలను, ఆ హెలికాప్టర్ శిథిలాల కింద చనిపోయి ఉన్న శిథిరమై ఉన్న బాడీలను కూడా భద్రతా బలగాలు గుర్తించిన అనంతరం రైజీ, ఇబ్రహీం రైజీ మృతి చెందినట్లుగా కూడా అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అంటే ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. వారితో పాటు వచ్చిన మరొక 2 హెలికాప్టర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరాయని, కానీ ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురవడం పైన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే అక్కడ ఏదైతే కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఇరాన్ అధికారులు క్రాష్ సైట్ కోసం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లోకి వెళ్లి అక్కడ మొత్తం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత హెలికాప్టర్ కొప్పకూలినట్లుగా కూడా దీంట్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మృతి చెందినట్లు వారు గుర్తించారు. అంటే ఇదే మార్గంలో ఈ హెలికాప్టర్ తో పాటు 3 హెలికాప్టర్లు వెళ్తున్నాయి, కానీ దాంట్లో వేరే హెలికాప్టర్ లో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిగతా 2 సంబంధాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తున్నారు. ఇక వారు ఈ హెలికాప్టర్ కోసం శోధించడం, అంటే అన్వేషించడం ప్రారంభించిన తర్వాత హెలికాప్టర్ లో ఉన్న వారిలో ఒకరితో విమాన సిబ్బందితో సంబంధాన్ని, అంటే వారితో మాట్లాడడం కుదరకపోయినప్పటికీ కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఈ హెలికాప్టర్ డోల్ఫా అడవుల్లో
కుప్ప కూలిపోవడంతో టెచ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఫైనల్ గా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది, కుప్ప కూలిపోయింది అనేది అధికారులు ధృవీకరించారు. అంటే హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత ఎవరికి కూడా అధికారిక సమాచారం అనేది ఇవ్వలేదు. ఎవరికి ఏం జరిగింది అనే దానిపై మాత్రం ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అధికారికంగా ధృవీకరించిన తర్వాత మాత్రమే ఈ అడవుల్లో హెలికాప్టర్ శిబిరాలు దొరికిన తర్వాత దాంట్లో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఎవరు ప్రాణాలతో ఉన్నారు ఏంటి అనే దానిపై మొత్తం డీటెయిల్ గా వారు టెచ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత మాత్రమే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైజీ మృతి చెందినట్లుగా కూడా ఇరాన్ సంబంధించిన రాయబార కార్యాలయం అధికారులందరూ కూడా ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్లుగా కూడా ఈ ప్రకటన విడుదల చేశారు. రైజీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి కూడా ప్రయాణిస్తున్నారు కాబట్టి ఆయన కూడా మృతి చెందినట్లుగా కూడా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.